దశాబ్దాల తరబడి మా ఆధీనంలో ఉన్న పంట పొలాలని సోలార్ యూనిట్ పేరు చెప్పి భూములను లాక్కువద్దని అనంతపురం జిల్లాలో కంబదూరు మండలంలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని పలు గ్రామాల్లో 8,000 ఎకరాల విస్తీర్ణంలో 10 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఫైరింగ్ రేంజ్ కోసం పొలాలను గుర్తించింది. అయితే అప్పటి నుంచి ఈ ఫైరింగ్ రేంజ్ కోసం భూములు కొనుగోలు చేయకపోగా ఆ విషయాన్ని పక్కన పెట్టి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఆ భూముల్లో సోలార్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తుందంటూ రెవెన్యూ అధికారులు ఆ ప్రాంతంలో రైతుల పొలాల్లో రైతులు ప్రమేయం లేకుండా సర్వే చేయడం మొదలుపెట్టారు. ఈ ప్రాంతంలో సోలార్ యూనిట్లు పెడుతున్నామని ఎకరానికి కౌలు నిర్ణయించి రైతులకు చెల్లిస్తామని కూడా అధికారులు తెలపడంతో అధిక శాతం మంది రైతులు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమ భూములు ఇవ్వమంటూ మొరాయించి సర్వేకు వచ్చిన అధికారులతో వాగ్వాదానికి దిగారు. మూతిమడుగు గ్రామ పొలంలో 8,000 ఎకరాలు సోలార్ ప్రాజెక్టుకి భూములు సేకరించాలని చెప్పేసి రెవెన్యూ అధికారులు సర్వే అధికారులు వచ్చి రైతులు వద్దంటున్నా ఇవాళ వాళ్ళు సద్వర్జన్యంగా వచ్చి ఇవాళ భూములు సేకరించే పనిలో ఇక్కడ ఉండడం వల్ల రైతులతో కలిసి ఇవాళ సర్వేని అడ్డుకోవడానికి వద్దని చెప్పడానికి ఇక్కడంతా రైతులంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు 8,000 ఎకరాల ప్రాజెక్టుకి జిల్లా కలెక్టర్ కానీ ఎవరు కూడా ఇక్కడ వచ్చి మీటింగ్ పెట్టారు లేదా ఆ ప్రాజెక్టు ఎంత ఇస్తున్నారు మరి ఏంది ఆ ప్రాజెక్టు వల్ల రైతులకు ఏమొస్తుంది అనే విషయాన్ని కూడా ఇంతవరకు స్పష్టం చేయలేదు. దానికి సంబంధించి భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఎక్కడా లేదు. లేదా 8,000 ఎకరాల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మరి జీవోలు కానివ్వండి సపరేట్గా దీనికి సంబంధించిన క్యాబినెట్ మీటింగ్కి సంబంధించిన జీవోలు కానీ ఏవి కూడా ఇక్కడ ఇంతవరకు కూడా లేవు. ఇప్పుడు రైతుల్లో కూడా చాలా అపోహలు ఉన్నాయి. చాలామంది రైతులు ఏమంటున్నారు మేము భూములు ఇవ్వమంటున్నారు. ఒకవేళ ఇస్తామనేటువంటి రైతులు ఎవరైనా ఉంటే ఇవ్వండి అని అంటున్నారు. వాళ్ళు కూడా మరి వాళ్ళు పేదరికంతో ఇవాళ వాళ్ళ పొట్టున కొట్టేటువంటి పని ప్రభుత్వం చేయొద్దని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కాబట్టి ఒక స్పష్టత కావాలా ఎందుకంటే ఈరోజు భూముల వాల్యూ 30 సంవత్సరాల తర్వాత భూముల వాల్యూ విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు పేద బ్రాంచ్కి నీళ్ళు ఇక్కడ నుంచి కూడా వస్తూ ఉన్నాయి. కెనాల్ కూడా ఇక్కడ నుంచి పోతూ ఉంది. లేదా రేపు మా కిన్నా నిధులకి నీళ్ళు వచ్చింటే మా భూములన్నీ కూడా సస్యశ్యామలమైనటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి దయచేసి రైతుల యొక్క పేదరికంతో ఆడుకోవద్దని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరించుకున్నాను. అదేవిధంగా రైతులకి ఏ విధంగా మీరు ప్రొటెక్షన్ కల్పిస్తారు? 8,000 ఎకరాలు లీజుకి తీసుకుని ఏ విధంగా నువ్వు ప్రొటెక్షన్ కల్పిస్తారు? ఇప్పుడు ఇదే ప్రభుత్వము అమరావతి రైతులు అమరావతిలో మరి 1,033,000 ఎకరాలు రైతులు ఇస్తే దాన్ని రద్దు చేసింది ఈ ప్రభుత్వము. ఈరోజు రైతులంతా కూడా రోడ్డుపైన పడినారు. రేపు రోజు ఈ నూతి మడుగులో ఉన్నటువంటి రైతులను కూడా మధ్యలో ప్రాజెక్ట్ ఆగిపోయి రోడ్డుపైన పడేదన్నటువంటి నమ్మ గ్యారంటీ ఏంది? మరొక ప్రభుత్వం వస్తే దీన్ని మార్చి రైతులను ఇబ్బంది పెట్టదని గ్యారంటీ ఏంది? రైతులకు ఏ విధంగా ప్రొటెక్షన్ ఉంది? కాబట్టి తక్షణం జిల్లా కలెక్టర్ నూతిమడుగు గ్రామాన్ని కూడా పర్యటించాలా, రైతులతో ప్రత్యక్షంగా ప్రతి రైతుతో కూడా మరి రైతులందరితో కూడా సమావేశమయ్యి మరి ఈ ప్రాజెక్టు పైన నిర్ణయం తీసుకోవాలి. అంతవరకు కూడా సర్వేను కూడా ఆపేయాలని చెప్పేసి ఈరోజు సిపిఐ రైతు సంఘాలుగా ఇక్కడ డిమాండ్ చేస్తూ రావడం జరిగింది. మండలము నూతిమడుగు నాకు 10 ఎకరాలు ఉంది. దాన్ని చూసి జీరోపతి సాగిస్తున్నాము. ఇప్పుడు దాకాను ఈ 10 ఎకరాల భూములు పోతే మేము ఇంకా పిల్ల తల్లంతా అడక తింటే మా బాధలు తీరవు. ముందస్తుగా మాకు కెనాల నీళ్ళు వస్తున్నాయి. దాన్ని చూసి బతకడానికి మేము కొంచెం రైతులుగా సంతోషపడుతుంటాము. ఇప్పుడు ఇది ఒక సంస్థ వస్తుందంటే బాధగా ఉంది. దీని మీద మాకు న్యాయం చేయాల, రైతాంగాలందరినీ కాపాడాలని మేము వేడుకుంటున్నాం. నాకు సంబంధం కాదండి. మళ్ళీ ఎంత డిమాండ్ చేస్తున్నారు? కానీ కనీసం రైతు బతకడానికి సంవత్సరానికి 100,000 రూపాయలు ఇస్తే కనీసం 3 నెలలకు కానీ తరం కదా మేము తినడానికి. దాన్ని చూసి మేము పెడతాం. గవర్నమెంట్ నుంచి రాయితీలు వస్తున్నాయి, ఇన్పుట్ సబ్సిడీ, పావుల వడ్డీ, ఇన్సూరెన్స్ ఇవన్నీ వస్తా 60-70 వేలు ప్రతి సంవత్సరానికి ఒకసారి వస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చే 100,000 రూపాయలు ఇంకా మేము ఏ విధంగా పోతాం చెప్పండి. దానికోసం మాకైతే మా భూములు న్యాయం చేయాలని మీకు పదే పదే